అంతులేని కామెడీని యాడ్ చేసి మనందర్నీ నాన్ స్టాప్ గా నవ్విస్తానికి వచ్చేస్తున్నారు అదరే అభి అలాంగ్ విత్ ది స్ట్రీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం అంతులేని కథ అంతులేని కథ అంతులేని కథ అంతులేని కథ అరే తమ్ముడు ఎందుకురా ఒకే మాటను పదే పదే అన్నిసార్లు చదువుతున్నా అదే అక్క మనం చేస్తుంది అంతులేని కథ స్కూప్ అని మన జడ్జెస్ కి తెలియాలి కదా అమ్మా అసలు అంతులేని కథ అంటే ఏంటమ్మా ఓ కథకి అంతు లేకుండా లాగి 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 అమ్మా ఎందుకమ్మా అంత లాగటం షార్ట్ కట్ లో శంకర్ గారి స్కిట్ అంటే సరిపోద్దిగా అమ్మా కష్టాలు కన్నీళ్ళంటే ఏంటమ్మా స్కిట్ కోసం అబిగాడుపడే కష్టాలమ్మా అవి మనం భరిస్తూ కారుస్తున్నవే అవి కన్నీళ్ళు తల్లి కన్నీళ్ళు ఏ టూ మచ్ అమ్మా త్యాగం అంటే ఏంటమ్మా చంద్ర పోతూ పోతూ రత్నకి టీమ్ లీడ్ ఇచ్చాడే అది త్యాగం తల్లి మరి పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా రెండు నెలల తర్వాత చంద్ర పడేది పశ్చాత్తాపం తల్లి గుండెలో మంటగా ఉంది తల్లి మందందుకో అమ్మా అమ్మా క్వార్టరా ఫుల్ మన అక్కున్నంత కాలం క్వార్టర్లు ఫుల్ మన ఒంటికి పడవు తల్లి పడవు అమ్మా నీ గుండె మంట ఆరాలన్నా పొయ్యి మంట వెలగాలన్నా అక్క రావాల్సిందేనమ్మా అక్క రావాల్సిందే కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు ఏంటి తొక్క ఇందాకి ఇంటి ఓనర్ వచ్చి అద్దె అడిగాడు అక్క అద్దె అడిగాడు ఎంత 30 రూపాయలు అమ్మా 30 రూపాయలు తల్లి ఇప్పటికిప్పుడు 30 రూపాయలు అంటే ఒక పని చేయండి సాయంత్రం వచ్చి మూడు ముద్దులు ఇస్తానని చెప్పండి అక్క అయితే ఆ బాకీ నేను తీరుస్తాను అక్క నేను తీరుస్తాను ఏమే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇంట్లో నేను ఉన్నానని తెలియదా ఆ ముద్దులతోటే బాకీ తీర్చాలంటే నేను తీర్చలేనా శబాస్ 30 రూపాయలు అద్దె కోసం ముద్దులతో సరిపెట్టా మరి కిరాణా కొట్టు వాడికి 300 రూపాయలు ఇవ్వాలి దాన్ని దేంతో తీరుస్తా ఇంటి ఓనర్కి ఇచ్చిన దాన్ని వాడికి ఇలానారా ఇలానా అమ్మా ఈ స్కిట్ లో మెయిన్ క్యారెక్టర్ నాదమ్మా సపోర్టింగ్ క్యారెక్టర్ నాదమ్మా ఆ సపోర్టే బాగుంటే మనకి పరిస్థితి ఉండేది కాదు దుర్మార్గుడ నువ్వే కరెక్ట్ గా ఉండింటే మనకి ఇంటికి కష్టాలు ఉండేవి కాదురా ఛీ ఆడదాని జీతం మీద బ్రతికేవాడి నువ్వు మాడవాడివా దేవుడే ఇచ్చాడు వీతి ఒకటి ఇక ఊరేనా సొంత ఇల్లేనా ఇక ఊరేనా సొంత ఇల్లేనా ఓ చెల్లేనా వీడు ఎందుకు వస్తాడో ఎందుకు వెళ్తాడో వాడికి తెలియదు మీరు పనులు చేసుకోండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అమ్మయ్యా పులి వెళ్ళిపోయింది అయితే నేను శృతి తప్పిన రాగం అనే బుక్ చదువుకుంటా చంద్ర పోతే టీమ్ లీడర్ అందరూ పండగ చేసుకున్నట్టు మా పెద్ద కూతురు బయటకు పోతే మా వాళ్ళందరూ ఆనందంతో ఎంత ఆనందంగా ఉన్నా చూడండి సార్ చూడండి అమ్మా ఇతను ఎలా ఉన్నాడు కత్తి కత్తిలా ఉన్నాడు అమ్మా కత్తిలా ఉన్నాడు అబ్బా పిండేస్తున్నాడు నాకు కూడా చాలా బాగా నచ్చాడు అందరికి నచ్చిన తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏముంది నేను ఇతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చేసుకో అమ్మా చేసుకో మేము ఎలా నాశనం అయిపోతే నిపండి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలి అమ్మా సంతోషంగా ఉండాలి పెళ్ళవ్వాల్సిన నన్ను చూసి గల్లీ కుర్రాళ్ళు కన్నె పెట్టారో పాల పెట్టారో ఓ ఓ అన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దక్క నువ్వు సంతోషంగా ఉండక్క నువ్వు సంతోషంగా ఉండు అమ్మా ఇదే నా చాణక్య శపథం ఆ విధవకి ఈ విధవనిచ్చి పెళ్లి చేస్తానమ్మా పెళ్లి చేస్తా చారు పప్పు చారు నా కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా త్యాగంగా చారు నీకంటే నీ చెల్లె కత్తిలా ఉంది అవునులే ముందొచ్చిన అనుసూయ కంటే వెనకొచ్చిన రష్మే బాగుంటుంది అంటాడు తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది వెళ్ళండి ఏనాడు ఏ చారు హలో చారు చారు నిన్ను ఫస్ట్ టైం ఆఫీస్ లో చూసినప్పుడు నిన్ను ప్రేమించాను చారు నిన్ను ఇష్టపడ్డాను చారు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చారు అమ్మా చేసుకో అమ్మా చేసుకో మేము ఎలా నాశనం అయిపోతే నీకెట్టమ్మా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలమ్మా సుఖంగా సంతోషంగా
రేపొద్దున నేను ఖాళీగా ఉన్నానని ఎవరైనా నన్ను కాల్ గర్ల్ అని పిలిచినా కూడా నీకు కాల్ చేయనక్క. నువ్వు సంతోషంగా ఉండక్క. నువ్వు సంతోషంగా అమ్మా, ఇదే నా మంగమ్మ శపథం. అది కాల్ గర్ల్ కాకముందే వీడి కాలర్ పట్టుకుని దానికి పెళ్లి చేస్తానమ్మా. తాళి కట్టు శుభవేణ మెడలో కళ్యాణమాల. ఇదేదో లెటర్ వచ్చినట్టుంది. అమ్మా, నానొస్తున్నాడమ్మా. సిరి సంపదలను తీసుకొని నానొస్తున్నాను లెటర్ రాశాడమ్మా. నానొస్తున్నాడమ్మా, కష్టాలు తీరిపోయాయమ్మా. మన కష్టాలు తీరిపోయాయి. సిరి సంపదలతో వస్తానన్నాడు కదమ్మా, అందుకే మొగుల్ని వదిలేసి వచ్చాం. మన కష్టాలు తీరిపోనున్నాయి అమ్మా. ఇల్లు చేతి కాలేదు, ఇంట్లో నుంచి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, గుర్తుపట్టనారు లేరు. అమ్మా కాస్త దగ్గరగా వచ్చి చూడమ్మా. నాన్న, అదేటి గడ్డం పెంచిన పొట్ట తగ్గించలేదు. సిరి సంపదలు తీసుకుని వస్తావు ఎక్కడ నాన్న? తెచ్చా సిరి సంపద. వీళ్ళెవరు నాన్న? ఇక్కడ నుంచి వీళ్ళు కూడా మనతోనే ఉంటారమ్మా. మా ముగ్గురు నువ్వే పోషించాలమ్మా. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. అంతులేని కథ, అంతులేని కథ. అక్క, అంతులేని కథ అంటే ఏంటక్క? ఇదేనమ్మా. తను కూడా జాయిన్ అవుతుంది మీ ఫ్యామిలీలో. తన పెళ్లి కూడా నీదే బాధ్యత. ఒక్క రోజా గారు, ఫస్ట్ ఎంట్రీ బాగుంది. ఆ సాంగ్ కి నీ ఎక్స్ప్రెషన్ పాత రోజుల్లో కళ్ళు అరుపుతూ, ఆ తర్వాత ఒక్కొక్కరికి పెళ్లి చేయడం అన్ని బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది అబ్బి, ఎందుకంటే ఇది అంతులేని కథ సినిమా చూసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బాగుంది, గుడ్.